హాయ్ అండి, ఈరోజు మనం డేట్ కమాండ్ అన్నది ఎలా యూజ్ చేయాలి అండ్ క్యాలెండర్ ఎలా యూజ్ చేయాలి అన్నది మనం నేర్చుకుందాం లైనక్స్లో. సో డేట్ అని టైప్ చేస్తే అండి, ఇక్కడ కంప్లీట్గా ఏ డే మొత్తం కంప్లీట్గా వస్తుంది అన్నమాట విత్ టైం కూడా. ఇప్పుడు నాకేం కావాలంటే ఓన్లీ డేట్ కావాలన్నమాట. అంటే డేట్ ప్లస్ పర్సంటేజ్ డి అంటే కనుక కంప్లీట్గా మనకు డేట్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా డే కావాలంటే కనుక పర్సంటేజ్ స్మాల్ డి అని టైప్ చేస్తే కనుక డే మనం ఏ డేలో ఉన్నాం అన్నది వస్తుంది. ఇయర్ కావాలనుకుంటే 2020 అని వస్తుంది అన్నమాట, పర్సంటేజ్ క్యాపిటల్ వై అంటే. ఇప్పుడు అలా కాకుండా మన అవర్ మన టైంలో అవర్ ఎంత కావాలనుకుంటే కనుక పర్సంటేజ్ హెచ్ అంటే ఈ అవర్లో ఉన్నాం అన్నది వస్తుంది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా సెకండ్స్ ఏమైనా కావాలనుకుంటే ఎస్ అంటే సెకండ్స్ వస్తాయన్నమాట, మినిట్స్ కావాలనుకుంటే ఎం అంటే మినిట్స్ వస్తాయన్నమాట, మంత్ కావాలనుకుంటే స్మాల్ ఎం అంటే మంత్ వస్తుంది. సో డేట్ కమాండ్ వచ్చేసి ఇదండి వర్క్ యూసేజ్. ఇప్పుడు మనం క్యాలెండర్లోకి వెళ్దాం. క్యాల్ కమాండ్ ఏం చేస్తుంది అంటే కరెంట్ మంత్ క్యాలెండర్ అనేది బై డిఫాల్ట్ డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా నాకు క్యాలెండర్ 2020 నా 2020లో ఉన్న అన్ని క్యాలెండర్స్ కావాలి అంటే కనుక క్యాల్ 2020 అని టైప్ చేస్తాం. అలా కాకుండా నాకు 2020లో స్పెసిఫిక్ మంత్ క్యాలెండర్ కావాలి. సో నాకు జాన్యువరి కావాలి, జాన్యువరి 2020 అని టైప్ చేస్తే కనుక జాన్యువరి క్యాలెండర్ 2020లో వస్తుంది. అండ్ అలాగే 2019 కూడా మనం గెల చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇలా డేట్ క్యాలెండర్ యూజ్ చేసి మనం ఇలా వర్క్ చేయొచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్.